నైస్, ఎక్సలెంట్. మనం ప్రతి వీకెండ్ లో ఇటువంటి సెషన్స్ ఏర్పాటు చేసుకుందాం. నువ్వు వెళ్ళు. నెక్స్ట్ ఎవరు? నేను. నువ్వా? ఒక నిమిషం నాన్న, ఒక నిమిషం. చెప్పండి. చెప్పింది కరెక్టే. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి మీ పోలీస్ అప్లికేషన్కు వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ వెళ్ళింది. ఏ రిపోర్ట్ వెళ్ళింది? అందులో మీ గురించి చాలా దారుణంగా రాశారు. నాకెందుకో వాళ్ళ మెయిన్ అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి కారణం అదే అనిపిస్తోంది. నాకు రిపోర్టుకు సంబంధించిన ఒక కాపీ దొరికింది. లాయర్ గారు, ఆ రిపోర్ట్కి అగెనెస్ట్గా మనం కోర్టుకు వెళ్తే? అది ఒక పబ్లిక్ సపోర్ట్ని గెయిన్ చేయగలిగితే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీడియా రిసీవ్ చేసుకుంటుంది, న్యూస్ వాల్యూ ఉంది కదా. ఏది చేయలేకపోయినా ఆ ఎస్ఐని అవమానించినట్టుగా ఉంటుంది. మీది ఆ ఆర్జే ఏంజల్ ఐడితో ఏదైనా చేయగలమేమో చూడండి. మీరు ఉదయాన్నే ఎక్కడుంటారు? మేరీ డార్లింగ్ కోసం నేను ఎక్కడికైనా వస్తాను. ఎక్కడికి రాను? ఏం లేదు, రేపు ఫోన్ చేస్తాను. టాప్ పడింది. గుడ్ మార్నింగ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత విషన్ ఎఫ్ఎం హ్యాపీనెస్ ప్రోగ్రామ్కి మీకు స్వాగతం పలుకుతుంది ఆర్జే ఏంజల్. ఈరోజు ఒక డెలికేట్ అయిన విషయాన్ని ఎక్స్క్లూసివ్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మేరీ కుట్టితో పోలీసులు సమాజం నడుచుకున్న తీరు సరైనదా? ఒక సెక్సువల్ ఐడెంటిటీతో బతకడానికి తనకి ఇక్కడ హక్కు లేదా? ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదిరించాలి. మేరుకుడి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవమానం. ఈ విషయంలో పోలీసులు చేసిందే కరెక్ట్. చర్చలో ఒక తీర్మానం చేయాలి. మేరుకుడి సరిగ్గా లేదు, ఇక్కడ పోలీసులు సరిగ్గా లేరు. మేరీని చర్చలోకి రానివ్వకూడదు. మీరెందుకు మేరీకుడి కోసం ఇంత సపోర్ట్ చేస్తున్నారు? నిజంగానే మీరే మేరీకుట్టియా? నిన్న జరిగిన సంఘటనలో మేరీకుట్టి నిందితురాలు కాదు. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కళ్ళు తెరవాలి, రోడ్ల మీద ధర్నాలు చేయాలి. ఇలాంటి వాళ్ళని ఊరి నుంచి తరివేయాలి. పోలీస్ ఫోర్స్ మీద బురద జల్లడానికి ఆమె ఇలా చేస్తుంది అనుకుంటా. ఐ థింక్ మేరీకుట్టి సెట్టింగ్ రాంగ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ. కానీ ఒక చిన్న విషయం మారవలసింది, తనా లేక మనం చూస్తున్న దృష్ట్యా? ఏదేమైనా మీరు పాల్గొనేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఏంటి వీడి పక్కన మరణించినావు? మనం అటు వెళ్ళించుందాం. సరేరా, అసహ్యంగా ఉంది. వెళ్ళిపోదా. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే ఉంటున్నారు. అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? మన తలరా తల ఉంది. నిషా, ఈ ఫ్రైడే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అబ్బాయి స్కూల్ యానివర్సరీకి నేనే వెళ్ళాలని ముండికేస్తున్నాడు. ఓకే సార్. వేరే మీటింగ్ లేవి లేవుగా? లేదు సార్. కలెక్టర్ని కలిసావా మేరీ? లేదు ఫాదర్, రేపైనా వెళ్ళి కలవాలి. కలెక్టరు, డీజీపీయో, లేబర్ మినిస్టర్ అయినా కానీ ఎవరైనా సీరియస్గా దీన్ని తీసుకుంటేనే నా కోసం మళ్ళీ పిఎస్సీ రీటెస్ట్ని జరిపిస్తారు. ఇంతకుముందు జరిగింది. ఈ విషయంలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆర్జేని చేయడం అనవసరమైన విషయమేమో అని నాకు అనిపిస్తోంది. మన ఊరి జనం ఇలాగే ఉంటారు. నువ్వు చెన్నై వెళ్ళి పాత ఉద్యోగంలోనే రీజాయిన్ అవ్వు, అది నీ వల్ల అవుతుంది కదా. మన ఊరు ఊరి వాళ్ళు అందరూ కూడా మంచివాళ్లే, కానీ కొత్తగా ఒక విషయం రిసీవ్ చేసుకోవడానికి మనకీ కొంత సమయం పడుతుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేయడానికి నేను అనుమతించను. మేరీ కుట్టి కోసం నువ్వు ఎఫ్ఎంలో మాట్లాడినప్పుడు మన శ్రోతల రెస్పాన్స్ నువ్వు విన్నావు కదా. ఇకపైన నువ్వే ఆర్జే ఏంజల్ అని తెలిసినా కూడా ఇదే జరుగుతుంది. చెప్పేది విను. ఆర్జే ఏంజల్ మేరీ కుట్టికి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఫాదర్, కానీ దాన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి.